ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూలమట్టం తీసుకునేటువంటి సందర్భంలో జాగ్రత్త వహించకపోతే ఏమవుతుంది, అలాగే మూలమట్టానికి సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మూలమట్టం తీసుకునేటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, లేకపోతే ఏమవుతుంది, దానికోసం ఇక్కడ మీరు ఒక వీడియో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం ప్లాన్ ఇచ్చినటువంటి నిర్మాణానికి సంబంధించి సెకండ్ విజిటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి వీడియో. అయితే యాక్చువల్గా మొదటగా ఈ స్థలం ఎలా ఉంది ఏంటి అనేటువంటి విషయాలకు వస్తే, ఈ స్థలానికి ఏమైపోయిందంటే వాయువ్యాన్ని పక్కన ఇంటి వాళ్ళు ఒక 8 అంగుళాల దాకా ఆక్యుపై చేయడం జరిగింది. అయితే మూలమట్టం తీసేటువంటి సందర్భంలో కొద్దిగా వచ్చినటువంటి మేస్త్రి ఎవరైతే ఉన్నారో అతనికి కొంత అనుభవం ఉన్నప్పటికీ కూడాను, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుభవం ఉన్నప్పటికీ కూడాను, ఈ మూలమట్టం తీసే దాంట్లో సైట్ని ఏ విధంగా తక్కువ కట్ చేస్తూ మనం మూలమట్టం తీసుకోవాలనేటువంటి అనుభవం లేకపోవటం వల్ల ఆ రోజు నాకు చాలా టైం అక్కడ పట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు మొదటగా ఇక్కడ సైట్ కండిషన్స్ గురించి నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి స్థలము. అయితే నేను మూలమట్టం ఏర్పాటుకు సంబంధించి వాటన్నిటికి సంబంధించి వెళ్ళినటువంటి సందర్భంలో అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే, పక్కన వాళ్ళ యొక్క పరమర ఇంటి యొక్క తూర్పు కాంపౌండ్ ఏదైతే ఉందో, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి ఆగ్నేయంలో సొంత ఫౌండేషన్, వీళ్ళకి సంబంధించినటువంటి సొంత ఫౌండేషన్ ఆగ్నేయంలో లోపలగా పెట్టేసేసి ఈశాన్యం పెంపు కోసం బాగా జరగడం జరిగింది. ఈశాన్యం బాగా పెంపు ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ విడ్త్ ఉండడం జరిగింది. అలాగే లెంత్ వెళ్లే కొద్దీ మనకి విడ్త్ తగ్గిపోయి గోడలో కలిసిపోయింది ఫౌండేషన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే యాక్చువల్గా ఈ స్థలం ఓనరు చెప్పినటువంటి డైమెన్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డైమెన్షన్ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్కన ఉన్నటువంటి వాళ్ళ వేరే వాళ్ళ హౌస్ యొక్క స్ట్రక్చర్, ఇదంతా హౌస్ ఈ విధంగా ఉండింది. వాళ్ళకి ఈశాన్యం పెంపుని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ రెడ్ కలర్ మార్క్ ఇది ఏదైతే ఉందో, హ్యాచింగ్ ఏదైతే ఉందో, ఇది వాళ్ళ ఫౌండేషన్ అనుకోవచ్చు. ఇందాక మీరు వీడియోలో అబ్జర్వ్ చేశారు కదా, ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది పక్కన ఇంటి వాళ్ళ యొక్క ఫౌండేషన్, ఈ రెడ్ హ్యాచింగ్ అంతా కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఒరిజినల్ సైట్ వచ్చేసి ఇలా ఉండడం జరిగింది, బట్ పక్కన వాళ్ళు ఈ గ్రీన్ కలర్ హ్యాచింగ్ ఏదైతే ఉందో, ఇంత స్థలాన్ని పక్కన వాళ్ళు వాళ్ళకి ఈశాన్యం పెరగడం కోసం ఆక్యుపై చేయడం జరిగింది. అయితే మూలమట్టం తీసుకునేటువంటి సందర్భంలో మేస్త్రి చెప్పిన విషయం ఏంటంటే, సార్ సరే వాళ్ళు వాయువ్యాన్ని ఆక్యుపై చేస్తే చేశారు, ఈ వాయువ్యం మూలని తర్వాత ఈ నైరుతి మూల రెండు ఖాయం చేసుకొని మూలమట్టం తీసేసుకున్నామండి, ఈ మధ్యలో కునేదైతే ఉంటుందో ఇది పోతుందండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలా చేయటం వల్ల నాలుగు వైపులా కూడా మనం స్థలం కోల్పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లెంతు పోతుంది, విడ్తు పోతుంది, అలా వద్దు అని చెప్పేసి నేను ఈ విధంగా మూలమట్టానికి సరి చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి దక్షిణ నైరుతిలో కూడా స్థలం అప్పటికే పోయి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళు ఎంతైతే ఇక్కడ వాయువ్యంలో స్థలాన్ని ఆక్యుపై చేశారో అంతవరకు స్థలాన్ని వదిలిపెట్టేసేసి ఇక్కడ పడమర నైరుతి భాగంలో వదిలిపెట్టేసేసి ఈ విధంగా స్థలాన్ని మూలమట్టానికి సరిపెట్టాను. అటువంటి సందర్భంలో ఇటు దక్షిణం వైపు కూడా ఇంకా మనకి మూలమట్టానికి సంబంధించి ఇంకా నైరుతి పెంపు అనేది ఉండడం జరిగింది, అది కూడా స్థలాన్ని వదిలిపెట్టేయడం జరిగింది. కానీ మేస్త్రి చెప్పినట్టు చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వాయువ్యం ఆక్యుపై చేశారని చెప్పేసి ఆ మూల, అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి నైరుతి మూలని నికరం చేసేసుకొని మూలమట్టం కట్ చేయడం వల్ల ఇక్కడ దక్షిణ నైరుతి వైపుగా స్థలం కట్ అవుతుంది, తర్వాత తూర్పు ఆగ్నేయం వైపు స్థలం కట్ అవుతుంది, అదేవిధంగా ఉత్తర ఈశాన్యం వైపు కూడా స్థలం కట్ అవుతుంది. ఈ మధ్యలో కుని ఏదైతే ఉందో ఇక్కడ ఇది కూడా స్థలం కట్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనకి విడ్తులోనూ మూలమట్టానికి సంబంధించినటువంటి వెడల్పు తగ్గిపోయింది, అదేవిధంగా లెంత్లో చూసుకున్నప్పుడు దక్షిణ నైరుతిలో అదేవిధంగా ఇటువైపు ఉత్తర ఈశాన్యంలో కూడా లెంత్ తగ్గిపోవడం జరిగింది. అప్పటికే మనకి
దక్షిణ నైరుతి చాలా వరకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఈ యెల్లో కలర్ హ్యాచింగ్ వరకు నైరుతి దక్షిణ నైరుతి కట్ అయిపోయింది. ఇంకా అడిషనల్ గా కూడా కట్ అవుతుంది. అది ఎంత కట్ అవుతుంది, అది అంగుళాల్లో కట్ అవుతుందా అడుగుల్లో కట్ అవుతుందా అనేటువంటి విషయం అది స్థలం యొక్క డిపెండ్ అయి ఉంటుంది, స్థలం యొక్క లెంత్ అండ్ విడ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నాలుగు వైపులా ఈ విధంగా స్థలం కట్ చేసుకోవడం మంచిదా, ఒక్క వైపు మాత్రమే మనకి స్థలాన్ని కట్ చేసేసుకొని మూలమట్టాన్ని తీసుకోవడం మంచిదా అని చెప్పేసి మేస్త్రి గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను చెప్పిన విధంగా ఈ విధంగా ఓవరాల్ గా సైట్ ని కట్ చేయడం జరిగింది. ఫిజికల్ గా ఇక్కడ మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ విషయానికి సంబంధించి. ఈ పడమర నైరుతి పెంపు ఏదైతే ఉందో ఇక్కడ ఆ స్థలాన్ని వదిలివేయడం జరిగింది. ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఫౌండేషన్ వచ్చేసి సగం దాకా వెళ్ళేసి గోడలో కలిసిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ చివరి దాకా ఇక్కడ దాకా వచ్చేసరికి మధ్యలోనే గోడలంతేమో ఇంకా చాలా ఉండడం జరిగింది. కానీ మధ్యలోకి వెళ్ళేసరికి ఈ ఫౌండేషన్ గోడలో కలిసిపోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్లింత్ బీమ్ లెవెల్ దాకా రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ బెల్ట్ సెక్షన్ గోడలు ఇవన్నీ కూడా ఫర్దర్ గా రన్నింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పడమర నైరుతిలో మనం వదిలేసినటువంటి స్థలము. అదేవిధంగా ఇటువైపు దక్షిణ ఆగ్నేయంలో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ స్థలం కట్టింది. ఇది వచ్చేసి కంటిరాయి. ఇక్కడ నుంచి ఈ స్థలానికి సంబంధించి నాలుగు అడుగుల దాకా ఉండడం జరిగింది. మన మూలమట్టం కట్ చేసిన తర్వాత దాన్ని షెడ్ బ్యాక్ కింద దక్షిణ షెడ్ బ్యాక్ కింద ప్లాన్ లో వదిలివేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు దక్షిణ నైరుతిలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఈ పిల్లర్ దగ్గర నుంచి ఇలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ దాకా సుమారుగా ఒక 8 నుంచి 9 అడుగుల దాకా దక్షిణ నైరుతి అనేది ఉండడం జరిగింది. దాంట్లో మనకి దక్షిణాగ్నేయం వైపు వచ్చినటువంటి 4 అడుగులు ఏదైతే ఉంటుందో అదే డైమెన్షన్ ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మార్కింగ్ లో కూడా నేను ఇవ్వడం జరిగింది 4 ఫీట్ 9 ఇంచెస్. ఆ దక్షిణాగ్నేయంలో వచ్చినటువంటి 4 ఫీట్ 9 ఇంచెస్ ని ఇక్కడ వచ్చినటువంటి దక్షిణ నైరుతి పెంపులో 4 అడుగులు 9 అంగుళాలు తీసుకొని రిమైనింగ్ వదిలేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా స్థలం కట్ చేయడం వల్ల ఒకవైపు మాత్రమే మనకి స్థలం కటింగ్ అనేది పోతుంది. అలా కాకుండా మేస్త్రి గారు చెప్పినట్టు ఏదైనా సరే అనుభవం పూర్వకంగా మనం అక్కడ చేసుకోవాలి, లేదంటే మాత్రం స్థలం ఊరక వేస్ట్ అయిపోతుంది, నాలుగు వైపులా కట్ అయిపోతుంది. కాబట్టి మూలమట్టం తీసేటువంటి ప్రతి ఒక్క విధానానికి సంబంధించి ప్రతి ఒక్క సైటుకు సంబంధించి కూడా నైసర్గిక స్వరూపాలు, సైడ్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ సైటు లెంత్ విడ్త్ ఎలా ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. స్థలం చూసినటువంటి సందర్భాన్ని బట్టి మూలమట్టం ఎలా కట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా సరే ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుంది. చాలా మంది ఏం అడుగుతుంటుంటారంటే సార్ మా స్థలం ఎట్లా కట్ చేయాలండి, మా అన్న వాళ్ళది మా దాంట్లోకి వచ్చింది, లేదంటే మా స్థలాన్ని పక్కన వాళ్ళు ఆక్యుపై చేశారు, మాకు ఎల్ షేపుల్లో స్థలం వచ్చింది, ఇటువంటివన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా సైట్ విజిటింగ్ చేసి అబ్జర్వ్ చేస్తే స్థలాన్ని ఎలా కట్ చేయాలనేటువంటి విషయం మాత్రం అవగతం అవుతుంది, లేదంటే మాత్రం కష్టమవుతుంది. ఇవన్నీ కూడా మనం ఫోన్లో డిస్కస్ చేసేదానికి అంత అవకాశం ఉండదు. కాబట్టి మూలమట్టానికి సంబంధించి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి సిద్ధాంతులు కావచ్చు, లేదంటే మంచి అనుభవం ఉన్నటువంటి మేస్త్రులు, కన్స్ట్రక్షన్ పరంగా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి మేస్త్రులు కావచ్చు, ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించండి. సిటీల్లో అయితే ఇంజనీర్లు ఉంటారు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి సైట్కి సంబంధించినటువంటి ఇటువంటి అన్ని రూల్స్, బేసిక్ రూల్స్ అన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ కన్స్ట్రక్షన్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంటుంది. ఇదంతా కూడా సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సిటీస్ లో కొన్ని చోట్ల అయితే ఇవన్నీ కూడా పట్టించుకోరు, వచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి మళ్ళీ ఆ పెంపు ముక్కలో కూడా అడిషనల్ గా కన్స్ట్రక్షన్ యాడ్ చేస్తూ ఉంటూ ఉంటారు. అసలు కన్స్ట్రక్షన్ మాత్రం మూలమట్టానికి తీసుకుంటారు, మళ్ళీ క్రాస్ ముక్కని అడిషనల్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సైట్ కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని, అనుభవపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా సంప్రదించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.